దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక టిఆర్ఎస్ నాయకులు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు దేవరాజు సీనియర్ నాయకులు మల్లేశం అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు. టిఆర్ఎస్ నాయకులు మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిపైన అవాకులు చెవులు మాట్లాడుతున్నారు. కనీసం అవగాహన లేకుండా కనీసం సర్పంచ్ గెలవనోళ్ళు మూడు పార్టీ మారినోళ్ళు దద్దమ్మలు వాటో గెలవనోళ్ళు కూడా పశువ బిశ్వ మాట్లాడుతున్నారు. సంస్కారం నేర్చుకోండి నాయకులారి. మీరు గౌరవం ఇస్తే మేము గౌరవం ఇస్తాం. మీలకు మా ఎంత దూరమో మాయలకు మీ ఎంత దూరం తెలుసుకొని మాట్లాడండి. ఏం చేసినట్టు కదా ఎన్ఆర్జీఎస్ నిధులు మాయి, 11 గ్రామ పంచాయతీలు మాయి, ఎస్ అంబేద్కర్ రమ్మంటారు కదా మీరు. ఆడికే వస్తాం మేము మండల ఏడు గంట ఆడికి వస్తామరా చూస్తాం. నా కొడక నాకు చేస్తామంటారుగా ఎవరు నాకు చేస్తారో చూద్దాం. ప్రజాశక్తిలో చూసుకున్నాం. ప్రజలు మమ్మల్ని గెలిపించారు. మా నాయకుడిని మిమ్మల్ని కర్రు కాదు వాళ్ళు ఇప్పించారు అది గుర్తుపెట్టుకొని కాకపోతే అది మర్చిపోయి సోయి లేకుండా అది చేస్తాం ఇది చేస్తాం నాలుగు చేరేస్తాం తొగమ్మడం మాట మాట్లాడితే ఒకటి బేరింపులకు భయపడే పార్టీ కాదు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని యువ భారత్ యూత్ సభ్యులు అన్నారు. సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలో యువ భారత్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడారు. యువ భారత్ యూత్ ఆధ్వర్యంలో గత 16 సంవత్సరాల నుంచి వినాయక నవరాత్రోత్సవాలను చాలా అద్భుతంగా జరుపుకోవడం జరుగుతుంది. అందరిలా కాకుండా ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ను నిర్మూలించాలి అని మాట్లాడడం తప్ప చేతల్లో ఎవరు చూపించట్లేదు. గత 6-7 సంవత్సరాల నుంచి యువ భారత్ యూత్ సభ్యులమైనటువంటి మేము ఒక 50 నుంచి 70 మంది దాకా సుమారు వీళ్ళందరం ఒక ఆలోచన చేసి పర్యావరణాన్ని పరిరక్షించదాం అని చెప్పేసి మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నాం. మట్టి వినాయకుని ప్రతిష్ఠింపజెప్పి మిడిదొడ్డిలోనే కాదు మిడిదొడ్డి మండలంలో ఎక్కడా లేకుండా మేము మా వంతుగా పర్యావరణాన్ని కాపాడదామని చెప్పేసి మట్టి వినాయకుని పూజిస్తున్నాం. అందరూ మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తే బాగుంటుందని మా యూత్ తరఫున తెలియజేస్తున్నాం. మిడిదొడ్డి మండల కేంద్రంలో గత 16 సంవత్సరాల నుంచి యువ భారత్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయక నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. గత 6 సంవత్సరాల నుంచి మిడిదొడ్డి మండల కేంద్రంలో యువ భారత్ ఆధ్వర్యంలో మట్టి వినాయకును నెలకొల్పడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ కూడా ఇదే స్ఫూర్తిగా తీసుకొని మట్టి వినాయకును నెలకొల్పి పర్యావరణ పరిరక్షణను కాపాడాలని ఈ యూత్ తరఫున మేము కోరడం జరుగుతుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పోలీస్ స్టేషన్ను సీఐ కిరణ్ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అక్కన్నపేట మండలంలో ప్రజాప్రతినిధులు ప్రజల సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. ఇందులో ముఖ్యంగా అక్కన్నపేట కేసులో ఉన్నటువంటి కేసులు అదేవిధంగా వాళ్ళ స్టేషన్ పరిశీలన జరిగింది. ఇక్కడ శాంతి భద్రతల యొక్క ఎట్లా ఉన్నాయి వాటి మీద మనం ఎక్కడ చర్యలు తీసుకోవాలి ప్రజలు చాలా రోజులు విఘాతంలో ఉంటాయి కానీ ప్రజలతో కోఆర్డినేషన్ చేసుకుని మనం ఏ విధంగా రాడాడని కాపాడడం దాని మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు నుంచి ప్రజలతో ప్రజాప్రతినిధులతో అందరూ సహసహకారాలు ఇచ్చుకుంటా అక్కన్నపేట మండలం పెట్టడానికి శాంతి భద్రత విఘాతం కలిగించకుండా అదేవిధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ యొక్క ఇన్ఫర్మేషన్ కలిగేసి ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ మీద పోలీస్ శాఖ నుంచి నిఘా పెట్టి వాటిని కఠినంగా చట్టబద్ధంగా శిక్ష పడే విధంగా కేసు చేస్తూ చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇట్లాంటి విషయాలలో సిసి కెమెరాలు కానీ సిసి కెమెరాలు పెట్టడం కూడా పెద్ద సహకారాలు మాకు ఉండాలి కావాలి. పెట్టడం కన్నా వాటిని మెయింటైన్ చేయడం కూడా మాకు ఇబ్బందులు తొలగించడం కావాలి. వాటిని కూడా అభినందించి ప్రజల సహకారంతో వాటిని చక్కదిద్దడం కావాలి. అదేవిధంగా ప్రజలు కూడా పోలీస్కి సహకార సహకారం అందించినప్పుడే సహకారం అందించినప్పుడే మేము చట్టాన్ని కఠినంగా విధులు నిర్వర్తించే విధంగా చేయడం జరుగుతుంది. కావున ఈ సందర్భంగా మండలంలో ఉన్న అన్ని ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరూ తెలియజేసేదంటే పోలీసు వారికి సహాయకారాలు అందించండి మేము శాంతి భద్రతను కఠినంగా అమలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో జానపద కళాకారుడు దోకొండ సారంగపాణి 20వ వర్ధంతి సందర్భంగా కళాకారులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జానపద కళాకారుడు గడిప మల్లేష్ మాట్లాడుతూ సారంగపాణి జానపద సాహిత్యాన్ని తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. సినీ సంగీత దర్శకులు జానపద గాయకులు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి గొప్ప జనపద గాయకుడైనటువంటి దీకొండ సారంగపాణి గారు చాలా కాలంగా 4 దశాబ్దాల కాలంగా పాటలు ఈ ప్రాంతంలో మనం విన్నటువంటి పరిస్థితులు డి దేవవ్రత్ గారు
దీకున్న సారంగపాణి గారు, శంకర్ గారు ఇలా ఒక కలయికతోటి అనేక సాహిత్య లోకంలో ప్రజల్ని ఉరుతలూపించేటువంటి, ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి పాటలు, రచనలు, గానం, సంగీతం చేసినటువంటి గొప్ప గాయకుడు దీకున్న సారంగపాణి గారు సెప్టెంబర్ 1, 2000 గణేష్ నిమజ్జన గణేష్ సంబంధించిన పాటలు రికార్డింగ్ చేసి వస్తున్న క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైలు కింద పడి ప్రమాదశాత్తు చనిపోయినారు. వారు చనిపోయి నేటికి 20 సంవత్సరాలు. వారిని ప్రతి సంవత్సరం ఏదో రకంగా గుర్తు చేసుకుంటూ వారు పాడిన పాటలు, రచనలు ఇంకా ప్రజలలో, ప్రజల హృదయాలలో నిండుకొని ఉన్నాయి. వారి ఎప్పుడు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం వారి పాటలు ఉంటాయి. వారి పాడినటువంటి పాటలు ఇంకా వింటూనే ఉన్నారు. ఇంకా ప్రజలు చైతన్యవంతులు అవుతూనే ఉన్నారు. అయితే వారిని స్మరించుకుంటూ ఈరోజు హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అయితే తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక రాక తెలంగాణ రాకముందుకే ఉద్యమం, మరదశ ఉద్యమం, సుదేశ ఉద్యమం లాంటి పాటలు కూడా అనేక ఉద్యమ గీతాలు పాడినటువంటి సారంగపాణి గారిని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారు పాడిన పాటలు, రచనలు అన్ని పుస్తకాలలో ముద్రించి తెలంగాణ ప్రజలకు వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఒక పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మేము కోరుతూ ఉన్నాం. ఆ దిశగా ఆలోచించి వారి కుటుంబానికి కూడా ఉపాధి కల్పించి వారి రచనలు కూడా వెలుగులోకి తీసుకురావాల్సిందిగా మేము వారిని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వంపై నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్, వెస్ట్ మరియు హిందుత్వ సంస్థల ఆధ్వర్యంలో రాజన్న శిశిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బంద్ కు పిలుపునివ్వడం జరిగింది. ఓకేనా?